ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మనం వీలుకప్ గురించి తెలుసుకుందాము. అసలు వీలుకప్ ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది తెలుసుకుందాము. నేను ఈ వీలుకప్ చెప్పడం కోసం ఒక ఎంప్లాయ్ టేబుల్ ని అయితే తీసుకున్నాను. ఎంప్లాయ్ ఐడి అనేది ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్ డిపార్ట్మెంట్. నాకు ఈ ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు నాకు, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఎంప్లాయ్ వచ్చి, రాజు అనే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఉన్న లిస్ట్ లో అంతా కూడా వెతుక్కోవాలి. ఇక్కడ చిన్న లిస్ట్ కాబట్టి ఈజీగా మనం వెతుకుతాము, కానీ ఇలా కాకుండా ఒక 1000 2000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, అటువంటప్పుడు మాధురి అనే అమ్మాయి ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు మనం వెతకాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సంథింగ్ ఆ అమ్మాయి ఎంప్లాయ్ ఐడి తెలిసినా సరే అక్కడికి వెళ్ళి మనం వెతుక్కోవాలంటే కష్టం అవుతుంది. సో నాకు ఇక్కడ ఎలా కావాలంటే, ఈ పక్కన చూడండి, నేను ఎంప్లాయ్ ఐడి అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ 105 అనేది ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ డిస్ప్లే అవ్వాలి, డిపార్ట్మెంట్ డిస్ప్లే అవ్వాలి, అలాగే తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటే అదంతా కూడా నాకు డిస్ప్లే అయ్యి నేను ఈజీగా చూసుకోవడం కోసం వి లుకప్ అనే దాన్ని అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ రావాలి, దేని మీద డిపెండ్ అయ్యి రావాలి, ఇక్కడ మనం ఏ ఎంప్లాయ్ ఐడి ఇస్తామో, ఈ సెల్లో ఏ ఎంప్లాయ్ ఐడి ఇస్తామో దాని మీద డిపెండ్ అయ్యి నాకు ఇక్కడ నేమ్ అనేది రావాలి. కాబట్టి నేమ్కి నేను వి లుకప్ అనే ఫార్ములా అనేది రాస్తున్నాను, ఈక్వల్ టు నేమ్, నేమ్కి రాస్తున్నాను కాబట్టి వి లుకప్ మీకు ఇలా డౌన్లో వస్తుంది కదండి. వి లుక్ అని టైప్ చేసిన వెంటనే అప్పుడు ట్యాబ్ మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా టోటల్ ఫార్ములా తీసుకుంటుంది, అలాగే ఓపెన్ బ్రాకెట్ కూడా మీకు ఆటోమేటిక్గా అయితే రావడం కనిపిస్తుంది. అలాగే ఫస్ట్ లుకప్ వాల్యూ అంటే ఏ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ నేమ్ అనేది రావాలి, అంటే ఇక్కడ మనం ఎంప్లాయ్ ఐడి ఎదురుగా తీసుకునే వాల్యూ మీద డిపెండ్ అయ్యి రావాలండి నాకు. సో ఆ వాల్యూని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, కామా. నెక్స్ట్ చూడండి, మీరు ఇక్కడ టేబుల్ ఎరై అని వచ్చింది. టేబుల్ ఎరై అంటే టోటల్ టేబుల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మనకి ఎంప్లాయ్ టేబుల్ ఎంత ఉందో ఆ టోటల్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కామా తీసుకున్న తర్వాత చూడండి, కాలమ్ ఇండెక్స్ నెంబర్, కాలమ్ ఇండెక్స్ ఎంప్లాయ్ నేమ్ అనేది కాలం ఎంత అండి, ఎంప్లాయ్ ఐడి 1, ఎంప్లాయ్ నేమ్ 2 అండి. సో 2 అనే కాలం తీసుకున్నాను, కామా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ రావాలి కాబట్టి ఫాల్స్ అని టైప్ చేయండి, లేదా ఫాల్స్ అంటే 0 అని తీసుకున్నా పర్లేదండి, ఫాల్స్ బదులు ట్రూ బదులు 1 తీసుకున్నా పర్లేదు. సో నేను 0 అని తీసుకుంటాను, లేదా ఫాల్స్ టైప్ చేసినా పర్లేదు. జస్ట్ మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా 105 అంటే ఎవరండి, జానీ అని వచ్చింది చూడండి, 105 జానీ అనే. ఓకే, అలాగే మీరు ఇక్కడ 110 అని టైప్ చేయండి, మాధురి, 110 మాధురి. అదేవిధంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా సేమ్ అండి, మీరు ఈక్వల్ టు వి లుకప్, వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ చేసామండి, బ్రాకెట్ ఓపెన్ చేశాక లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి మీద డిపెండ్ అయ్యే మనకు రావాలండి, కామా. నెక్స్ట్ ఏంటంటే టేబుల్ మొత్తం రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేయండి, ఈ రిఫరెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కామా పెట్టండి. అలాగే కాలం ఇండెక్స్ అండి, ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంత అండి, కాలము మనకి 1 2 3 అండి, సో 3 అనేది ఇవ్వండి, కామా. మనకి ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి ఫాల్స్ అండి, 0 అని తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, జస్ట్ ఎంటర్ చేస్తే మీకు ఎంప్లాయ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది అయితే రావడం కనిపిస్తుందండి. సో అలాగే డిపార్ట్మెంట్ అండి ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటండి, లుకప్ వాల్యూ ఎంప్లాయ్ ఐడి మీద డిపెండ్ అయ్యి రావాలండి, కామా. నెక్స్ట్ ఏంటంటే టేబుల్ టోటల్ ని సెలెక్ట్ చేసుకోండి, టేబుల్ ఇండెక్స్ కావాలి కాబట్టి ఆ టేబుల్ ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్, డిపార్ట్మెంట్ ఎంత అండి మనకి, 4 కాబట్టి 4 అనేది తీసుకోండి, మనకి అప్రాక్సిమేట్గా రావాలి కాబట్టి ఫాల్స్, ఫాల్స్ అని టైప్ చేసినా పర్లేదు, లేదా మీరు 0 ఇచ్చినా పర్లేదు, ఎంటర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఆ డిపార్ట్మెంట్ కూడా రావడం కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, మీకు ఎంప్లాయ్ ఐడి ఇచ్చిన వెంటనే వాళ్ళ డీటెయిల్స్ అయితే రావడం కనిపిస్తుంది మనకి, మీకు ఎగ్జాక్ట్ కానీ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 102 అని ఇస్తున్నాను. ఈసారి చూడండి, రాజు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని వచ్చింది. అలాగే మనకి డేట్, ఈ డేట్ ఫార్మేట్ అనేది మీకు ఇక్కడ రాంగ్ చూపిస్తుంది, సో ఇక్కడ నెంబర్ ఫార్మేట్లో మీరు డేట్ ఫార్మేట్లో మీరు చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకుంటే మీకు అది ఎగ్జాక్ట్గా డేట్ ఫార్మేట్ కింద అయితే మీకు కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు రాజు అనే పర్సన్ ఏ డేట్లో, 3rd డేట్ 7th మంత్ 2001. సో ఇప్పుడు మీరు అది
అలా మార్చుకున్నారు కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఆ విధంగా కనిపించడం అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి సరే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రతిసారి 101, 102, 103 ఇలా మీరు సెలెక్ట్ చేసుకో టైప్ చేసుకోవడం బదులు ఇక్కడ ఈ ఎంప్లాయీ ఐడి ఉంది కదండి, ఈ సెల్ ని క్లిక్ చేసుకుని డేటా ట్యాబ్ లోకి వెళ్ళి డేటా వాలిడేషన్ లోకి వెళ్ళండి. అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేద్దామండి. నేను ఇక్కడ సెట్టింగ్స్ లో ఎనీ వాల్యూ ప్లేస్ లో లిస్ట్ అని తీసుకున్నానండి. లిస్ట్ అని తీసుకుని ఈ సోర్స్ రేంజ్ ఉంది కదండి ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బటన్ అండి, ఈ బటన్ మీరు క్లిక్ చేసి ఈ సోర్స్ ఎంప్లాయీ ఐడిస్ ఏమున్నాయో టోటల్ ఐడీస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇక్కడ చూడండి ఒక లిస్ట్ లా వస్తుందండి. సో మీకు ఆటోమేటిక్ గా ఎంప్లాయీ ఐడీస్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా మీకు ఇక్కడ ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఇక్కడ ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అనేది అయితే చేంజ్ అవుతుందండి. ఈ విధంగా వీలుకప్ ని యూజ్ చేసి బిగ్ టేబుల్లో ఉన్న డేటాని మనం సెపరేట్ గా మనం ఈజీగా సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకోవడం కోసం, ఈజీగా వెతకడం కోసం మనకి ఇది వీలుకప్ అనేది యూజ్ అవుతుందండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.